హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ పూరి విత్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇప్పుడు చేతిలోకి ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకుని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మరోసారి ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలిపితే చూడండి పిండి అనేది ఇలా కాస్త గట్టిగా కలుపుకొని ప్లేట్ వేసుకొని ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి ఈలోగా రెండు పొటాటోస్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి మూడు విజిలు రాణించి దీనిపైన చెక్కు తీసేసుకుని చిదిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకుని పోపు గింజలు చిట్టుపట్లాడాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు ఎనిమిది పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పీసులు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని కేవలం ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈలోగా ఒక బౌల్లోకి రెండు స్పూన్లు శనగపిండిని వేసుకొని ఫస్ట్ కొద్దిగా వాటర్ని ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఉండలు అనేవి ఫామ్ అవ్వండి ఇలా కలిపివేసుకొని బ్యాటర్ని పక్కన పెట్టుకుని ఇది ఒక నిమిషం సేపు ఫ్రై అయింది కదండి ఇందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకుని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కలిపెట్టుకున్నటువంటి శనగపిండి మిక్స్ని మరోసారి కలిపేసుకుని యాడ్ చేసుకుని ఇది ఉడుకు పట్టేటప్పుడు ఫ్లేమ్ను మీడియంలోకి లోటు మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందండి దీన్ని నాలుగైదు నిమిషాల సేపు కుక్ చేస్తే సరిపోతుంది ఇలా లిడ్ వేసేసుకుని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి చూడండి ఉల్లిపాయ ముక్క అనేది ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ అయి ఉండాలి ఇప్పుడు ఇందులోకి చినిమి పెట్టుకున్నటువంటి పొటాటోని వేసేసుకోవాలి అంతా మిక్స్ చేసుకుని ఒక నిమిషం సేపు ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు పిండిని మరోసారి ఇలా అంతా ప్రెస్ చేస్తూ కలిపేసుకున్న తర్వాత మనం చేసుకునేటువంటి పూరి సైజుని బట్టి పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసేసుకోవాలి ఇలా పొడి గోధుమ పిండిలో ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత మనము పూరీని ఇలా రుద్దుకోవాలండి ఇప్పుడు బాగా హీట్ అయినటువంటి ఆయిల్లో ఈ పూరి అనేది వేసేసుకొని ఇలా కాస్త పైన ప్రెస్ చేస్తే పూరీ అనేది బాగా పొంగుతుందండి చేసుకున్నటువంటి ప్రతి పూరి పొంగాలంటే ఇందులో టిప్స్ అండి ఫస్ట్ పిండి అనేది కాస్త గట్టిగా కలుపుకోవాలి అంతేకాకుండా పిండిని అరగంట సేపు కంపల్సరీ నానబెట్టుకోవాలి పూరి రుద్దేటప్పుడు అంచులు కాస్త మందంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు పైన కాస్త ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే పూరి అనేది పొంగుతుందండి ఈ టిప్స్ పాటిస్తే కంపల్సరీ చేసుకునేటువంటి ప్రతి పూరి అనేది పొంగుతుందండి పూరి విత్ కర్రీ రెడీ అయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్